బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 17 నెలలుగా జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. బెయిల్ మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. సిసోడియాకు బెయిల్ రావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంత అసభావం కలుగుతోంది. కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందని అటు ఆప్ నేతలు సిసోడియాకు బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది న్యాయం గెలుపు అని చెప్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా జైల్లోనే ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా 2023 ఫిబ్రవరి 16వ తారీఖున ఆయన అరెస్ట్ అయ్యారు. ఈడీ సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు బెయిల్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆప్ నేతలు. బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ నిందితుడిని కూడా కాల పరిమితి లేకుండా సుదీర్ఘ కాలం జైలులోనే ఉంచడం సబబు కాదు అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎ ఎక్సెప్షన్ అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపనే విషయాన్ని ట్రయల్ కోర్టులు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. ట్రయల్ కోర్టులు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితులకు కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత మళ్ళీ లోయర్ కోర్టులకు వెళ్ళమనడం ఇలా తిప్పుతూ ఉంటే అది స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడినట్టుగా ఉంటుంది. న్యాయం విషయంలో, జ్యుడిషియరీ విషయంలో అది సబబు కాదు. నిందితుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఇప్పుడు కవిత బెయిల్ విషయం గురించి కూడా చర్చకు వస్తూ ఉంది. కవిత కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కవితకు లోయర్ కోర్టులో బెయిల్ తిరస్కరణతో ప్రస్తుతం కవిత బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో ఉంది. కవిత కూడా 15వ తారీఖున అరెస్ట్ అయ్యి అప్పటి నుంచి ఆమె దాదాపు 5 నెలలుగా జైల్లోనే ఉన్నారు, తిహార్ జైల్లోనే ఉన్నారు. కవిత అరెస్ట్ అయిన వారం రోజులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. 21వ తారీఖున ఆయన కూడా జైల్లోనే ఉన్నారు. లోయర్ కోర్టులో వారి బెయిల్ పిటిషన్స్ తిరస్కరణకు గురవుతూ ఉన్నాయి. ఇప్పుడు సిసోడియాకు బెయిల్ రావడంతో అరవింద్ కేజ్రీవాల్కు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది, కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అంటూ ఆయా పార్టీల నేతలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ ఆర్డర్స్ని ప్రొనౌన్స్ చేసే సందర్భంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ నిందితుడిని కూడా కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచలేరు. కేసు విచారణలో పురోగతి లేకపోయినా ఒక పరిమితి దాటిన తర్వాత ఆ వ్యక్తి నిందితుడిని జైల్లో ఉంచడం సరికాదు. వాళ్లకు బెయిల్ అనేది హక్కు, బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. బెయిల్ మంజూరు చేయడం ద్వారా, బెయిల్ పొందడం ద్వారా ఉపశమనం పొందే హక్కు ప్రతి నిందితుడికి కూడా ఉంటుంది అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దాదాపు 530 రోజులుగా 17 నెలలుగా సిసోడియా జైల్లోనే ఉన్నారు. ఆయనకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ సిబిఐ 2 కేసుల్లోనూ ఆయన అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు 2 కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు కావడం, కవిత అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ మంజూరు అవుతుంది అనే ఆశాభావం వ్యక్తమవుతుంది. ఇది న్యాయం గెలుపు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, సిసోడియా బెయిల్ మంజూరు చేసే సందర్భంలో కోర్టు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది? అలాగే సిసోడియాకు బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్కు, కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడే ముందు సిసోడియా తరపు న్యాయవాది మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. आज मनीष सिसोदिया जी को सुप्रीम कोर्ट ने बेल ग्रांट कर दी है ईडी और सीबीआई के मैटर दोनों में, और कहा है कि 17 महीने का जो उनका जो अवधि है वो बहुत ज्यादा हो गया है और अभी तक ट्रायल शुरू नहीं हुआ है. इस ग्राउंड को ध्यान में रखते हुए और ये कहते हुए कि बेल जो है वो रूल है और जेल एक्सेप्शन है, और इस चीज को मायने में रखते हुए सुप्रीम कोर्ट ने मनीष सिसोदिया जी को आज बेल ग्रांट करी है. షరతులతో కూడిన బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఆయన పాస్పోర్ట్ను హ్యాండ్ ఓవర్ చేయాలి, కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలి. అంతేకాదు 10 లక్షల పూచీకత్తుపై మనీష్ సిసోడియాను బెయిల్పై విడుదల చేస్తూ కోర్టు ఆర్డర్స్ని ఇచ్చింది. అంతేకాదు ఆయన బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత సాక్షులను ప్రభావితం చేయకూడదు అంటూ షరతులు విధించింది. అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అనే షరతులు కూడా విధించింది. షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో ఆయన పాస్పోర్ట్ను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలనే షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, బెయిల్ ఆర్డర్ ఇస్తూ కోర్టు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది? అలాగే ఇప్పుడు మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు అరవింద్ కేజ్రీవాల్కి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందా? దాదాపు ఇద్దరు కూడా 5 నెలలుగా జైల్లోనే ఉన్నారు.
ఇక రోహిత్, ఈ లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరుగుతూ 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 ఉంది. ఆఖరికి ఫైనల్ గా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు 17 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. ఇది చాలా తీవ్రమైన పరిణామంగా కోర్టు భావిస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ఒక మనిషి తాను నేరం చేస్తాడా లేదా అనేది నిర్ధారిత అయిన తర్వాత నిందితుడు అవుతాడు. కాబట్టి ఆయనకు జీవించే హక్కు ఉంటుంది. అలాగే ఒక నిందితులకు కూడా వాళ్ళకి కొన్ని మానవ హక్కులు ఉంటాయి, వాటిని కంపల్సరిగా కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి కూడా సర్వోన్నత న్యాయస్థానం చెప్పడం జరిగింది ఈరోజు. ఎందుకంటే లోవర్ కోర్టులు తీర్పులు ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కేవలం ఒక వన్ సైడెడ్ గా కాకుండా నిందితుడు గాని లేదంటే నిందితుడిగా ఆరోపిస్తున్నటువంటి వ్యక్తి గాని ఆ విషయంలో కూడా ఆయనకున్న హక్కులు వాటికి సంబంధించి కూడా ఆలోచించాలని చెప్పింది. ఇప్పుడు మనీష్ సిసోడియా 17 నెలల జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్ చాలా డీప్ గా చాలా డిలే అవుతుంది. ముఖ్యంగా దీన్ని చాలా డిలే చేస్తుంటారు. గవర్నమెంట్ కూడా దీన్ని చాలా ఫాస్ట్ గా క్లియర్ చేయండి అని ఇప్పటికే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, కేంద్ర హోంశాఖ కూడా ఇప్పటికీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు చెప్పింది. అయినప్పుడు కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కొంత మందకుడిగానే సాగుతుంది. ఈ నేపథ్యంలోనే మనీష్ సిసోడియా కింద టైం పట్టింది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు, కవిత జైల్లోనే ఉన్నారు. మరి ఈ రోజు మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చిన సందర్భంగా అనేక షరతులు విధిస్తూ ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ షరతులకు లోబడి మనీష్ సిసోడియా ఉండాలి, 10 లక్షల పూచికత్తు, పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి, దేశం విడిచి వెళ్ళకూడదు, ప్రతిరోజు సంతకం పెట్టాలా సమీపం పోలీస్ స్టేషన్కి వెళ్ళి. దాంతోపాటు ఇక మనీష్ సిసోడియా ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వ్యక్తులతో కానీ దీనికి సంబంధించిన వాళ్ళతో కానీ మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం అయితే చేయకూడదు అని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. దాంతోపాటు ఇక ఇప్పుడు మనీష్ సిసోడియాకి బెయిల్ రావడంతో కవిత కూడా బెయిల్ వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం సాగుతుంది. అదే న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు, కవిత కూడా ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. మరి సర్వోన్నత న్యాయస్థానమే బెయిల్ ఇవ్వాలి, ట్రయల్ కోర్టులు ఇచ్చే బెయిల్స్ ని కొన్నిటిని వాటిని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక బెయిల్ విషయంలో ట్రయల్ కోర్టు బెయిల్ ఇస్తే అది ఇంకొక కేసులో పెండింగ్ ఉండడం వల్ల ఆయన జైల్లో నిండిపోయారు. మరి రెండు కేసులు, ఇటు సిబిఐ కేసులో ఈడీ కేసులో, రెండిట్లో బెయిల్ వస్తేనే ఆ సిబిఐ ఈడీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పితేనే వీళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది. మనీష్ సిసోడియా విషయంలో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లియర్ గా చెప్పింది, మనకి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఆయనకి బెయిల్ ఇవ్వడానికి అని. ఈరోజు ఈ నేపథ్యంలోనే ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. కవితకి సంబంధించిన కేసు కూడా ఈరోజు కోర్టుకు వచ్చింది, రోజవెన్యూ కోర్టులో. అక్కడ కూడా చూసుకున్నట్టుగా వర్చువల్ గా ఆమెను హాజరుపరిచారు, ఆమెతో పాటు మిగతా నిందితులు కూడా హాజరుపరిచారు. కాబట్టి సిబిఐ ఛార్జ్ షీట్ లో కవితకి సంబంధించి పేపర్స్ లో ఆర్డర్ లో లేకపోవడం, అవి అంత అస్తవ్యస్తంగా ఉండటంతో కవిత తరపున న్యాయవాదులు దీన్ని అబ్జెక్షన్ చేశారు. చేసేసరికల్లా ఈ నెల 14వ తేదీలోగా దాన్ని సరిచేసి సిబిఐ మళ్ళీ ఛార్జ్ షీట్ ను ఫైల్ చేయాలని చెప్పేసి కోర్టు చెప్పింది. దాంతోపాటు ఈ కేసును 21 ఆగస్టు వరకు కూడా వాయిదా వేసింది. అయితే కవిత సిసోడియాకి ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో రామకృష్ణ, కవితకు కేజ్రీవాల్ కి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. సో కవిత బెయిల్ పిటిషన్ ఎప్పుడు ఎప్పుడు ఉంది, అడ్జర్న్మెంట్ ఎప్పుడు ఉంది? కవితకు అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? దాదాపు 5 నెలలుగా సుదీర్ఘ కాలం పాటు జైల్లోనే ఉన్నారు కాబట్టి సిసోడియాకు బెయిల్ ఇస్తూ కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాల మేరకు కవితకు కేజ్రీవాల్కి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? 100% బెయిల్ వస్తుంది, ఎందుకంటే అందులో డౌటే లేదు. అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ప్రవేశపెట్టిన ఆధారాలు అవన్నీ కానీ సాటిస్ఫై గా లేవని ఇప్పటికే కోర్టులు చెప్పాయి. ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం, ఆయనకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే సిసోడియాకి ఈ రోజు బెయిల్ రావడంతో ఇక అరవింద్ కేజ్రీవాల్ సిట్టింగ్ సీఎం ముఖ్యమంత్రి పరిపాలన ప్రభావం పరిపాలన ఉంది, ఇక్కడ చేయాల్సిన అవకాశం ఉంది. ప్రజల భవితవ్యం కూడా ఆయన చేతిలో ఉంది. దాంతోపాటు ఇలా సుదీర్ఘమైన కేసులు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ ఇన్వెస్టిగేషన్ ని మందకొడిగా కొనసాగించడం వల్ల నిందితులందరూ లోపల ఉండాల్సి వస్తుంది. ఎక్కువ కాలం జైల్లో వాళ్ళు నిందితులా కాదా అనేది తేలే వరకు కూడా అంతకాలం జైల్లో ఉండి వాళ్ళు శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి, ఈ కేసుల విషయంలో ముందుకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, తొందరగా స్పీడప్ చేయాలి. దాంతోపాటు లోవర్ కోర్టులకు కూడా ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం కొన్ని గైడ్ లైన్స్
చెప్పింది, కొన్ని కొన్ని సూచనలు ఇచ్చింది. కేసుల విషయంలో ఇష్టం వచ్చినట్టుగా తీర్పులు ఇవ్వడం, దాంతో పాటు కొన్ని బెయిల్స్ మంజూరు చేయడం, కొంతమందికి అనర్హులైన వాళ్ళకి బెయిల్స్ మంజూరు చేయడం, అర్హులుగా ఉన్న వాళ్ళకి బెయిల్ మంజూరు చేయకపోవడం, ఇలాంటి వాటి విషయంలో కూడా సర్వోన్నత న్యాయస్థానం లోయర్ కోర్టులకి కొంత కొన్ని సూచనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు అరవింద్ కేజ్రీవాల్కి అలాగే కవితకు కూడా ఇద్దరికి కూడా అతి త్వరలో బెయిల్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ అరవింద్ కేజ్రీవాల్కి ఒక కేసులో సిబిఐ కేసులో బెయిల్ వచ్చింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కేసులో బెయిల్ రావాల్సి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కేసులో బెయిల్ వచ్చింది, సిబిఐ కేసులో బెయిల్ రావాల్సి ఉంది. అలాగే కవిత తరపున న్యాయవాదులు కూడా ఇటు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతున్నారు. అయితే ఎవరికైనా కూడా ఒక విషయం ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది, లిక్కర్ స్కామ్ లో మొదటి నుంచి చూసుకున్నట్టుగైతే అభిషేక్ బోయినపల్లి గానీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ గానీ అందరూ కూడా బెయిల్ ఇచ్చింది, సుప్రీంకోర్టే ఇచ్చింది బెయిల్, లోవర్ కోర్టు ఎక్కడ కూడా బెయిల్ ఇవ్వలేదు. ఒక్క ఒక్క అరవింద్ కేజ్రీవాల్ విషయంలోనే నవ్యా బిందు బెయిల్ ఇవ్వడం జరిగింది ఒక కేసులో, ఆ కేసుకు సంబంధించి అప్పర్ కోర్టు కొంత తప్పు పట్టడం వల్ల కొంత ఆగిపోయింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇటు అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత కానీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతున్నారు, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి ఈ కేసులో బెయిల్ ఇచ్చారు, ఈ కేసుకు సంబంధించి దాదాపుగా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా 99% అయిపోయింది. మరి ఈ నేపథ్యంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్పబోతుంది. అయితే కండిషన్స్ తో కూడిన కఠినమైన కండిషన్స్ పెట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతుంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి చాలా స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆంక్షలు విధించి ఇద్దరు కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది ఈ వారంలో, ఈ వారంలో గానీ నెక్స్ట్ వీక్ లో గానీ, నెక్స్ట్ వీక్ మొదటి 2 రోజుల్లో గానీ ఇద్దరు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రోహిత్. రైట్ రామకృష్ణ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈడీ సిబిఐ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది, 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో కండిషన్ బెయిల్ మంజూరు చేసింది, కొన్ని షరతులు విధించింది. ఆయన పాస్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేయాలి, అనుమతులు లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, సాక్షులను ప్రభావితం చేసే చర్యలకు ఆయన దిగకూడదు అంటూ కొన్ని షరతులను విధించింది. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ నేత కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆశాభావం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతుంది. కవిత కూడా దాదాపు 5 నెలలుగా ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈడీ సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత పాత్ర ఉంది అంటూ ఈడీ సిబిఐ అరెస్ట్ చేసింది. సిబిఐ అయితే ఆమెను తీహార్ జైల్లో ఉండగా అరెస్ట్ చేసింది. ఈడీ కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసింది 15వ తారీఖున. కవితను అరెస్ట్ చేసిన వారం రోజుల తర్వాత 21వ తారీఖు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. దాదాపు 5 నెలలుగా ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు. సుమారు 17 నెలలుగా ఇదే కేసులో సిసోడియా, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా కూడా జైల్లోనే ఉన్నారు. అయితే సిబిఐ ఈ కేసులో తీవ్ర జాప్యం చేస్తోంది అంటూ కోర్టు అభిప్రాయపడింది. సిబిఐ ఈడీ రెండూ కూడా విచారణలో కొంత జాప్యం చేస్తున్నాయంటూ కోర్టు అభిప్రాయపడింది. సుదీర్ఘకాలం నిందితుణ్ణి జైల్లో ఉంచడం అనేది ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ కిందకే వస్తుంది, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేరం నిరూపితమైన తర్వాత మాత్రమే వాళ్ళని జైల్లో ఉంచడానికి అవకాశం ఉంటుంది, తప్పితే అంతవరకు నిందితుడు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. సుదీర్ఘకాలం నిందితుణ్ణి జైల్లో ఉంచడం ద్వారా ఆర్టికల్ 21 వైలేషన్ జరిగినట్టే అంటూ సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. మనీష్ సిసోడియాకు ఇప్పుడు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అంటూ కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ బెయిల్ మంజూ బెయిల కోసం పిటిషన్ వేయటం, తిరస్కరించడం, పై కోర్టులకు వెళ్ళటం, మళ్ళీ కింద కోర్టులకు వెళ్ళటం, ఇదంతా కూడా స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడినట్టుగా ఉంటుంది, అది కరెక్ట్ కాదు. బెయిల్ మంజూరు చేసే విషయంలో కొన్ని సందర్భాల్లో దిగో న్యాయస్థానాలు కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుదీర్ఘకాలం తర్వాత 17 నెలల తర్వాత సుప్రీంకోర్టు ద్వారా మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో ఇప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాల మేరకు దాదాపు 5 నెలలు అంటే కూడా సుదీర్ఘకాలమే అవుతుంది. 5 నెలలుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కవిత ఇద్దరు కూడా జైల్లోనే ఉన్నారు. అవే ఆర్డర్స్ ప్రకారం కవితకు కేజ్రీవాల్కి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు, అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో త్వరలో ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందో.